నమస్కారం అన్న. నమస్తే అన్న. మీ పేరు? రాము. రాము గారు, ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? పార్టీయా? వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది అనుకో. ఎందుకని? ఎందుకంటే అక్కడ సంక్షేమ పథకాలు బాగున్నాయి, అందుకోసమే. అంటే సంక్షేమం ఉంది కానీ అభివృద్ధి లేదు అని చెప్పేసి అంటున్నారు ప్రజలు, అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది అభివృద్ధి అంటే ఏందన్న? నాలుగు రోడ్లు అవి వేస్తేనే అభివృద్ధి. ఇప్పుడు ప్రతి పేదవాడు బాగుపడాలంటే అన్నీ ఉండాలి. అభివృద్ధి అంటే రెండు రోడ్లు వేసి అది అభివృద్ధి అంటే సరిపోదుగా. అందుకనే జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయి, అమ్మఒడి కానీ చదువుకున్న పిల్లగాళ్ళకి. అక్కడ అసలు స్టడీ ఎట్టుందనుకున్న పిల్లగాళ్ళనే ఎక్కడా లేదు. అమ్మఒడి పెట్టిందే పిల్లగాళ్ళు పనులకు పోతున్నారని అక్కడ అమ్మఒడి అనేది పెడితే పిల్లల్ని స్కూల్కి పంపిస్తారని అక్కడ పెట్టిండనమాట. అది చాలా మంచిగా ఉంది. అంటే ఇప్పుడు చూసుకుంటే అక్కడ ఎక్కువ నిరుద్యోగం ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు. అక్కడ ఉన్న ప్రజలు వేరే వేరే రాష్ట్రాలకి తరలిపోతున్నారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వస్తామంటారు? అది వాస్తవమేనా? ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాలలో అంత ఎప్పుడు ఇదే ఉందిగా నిరుద్యోగం. ప్రతి ఒక్క ఎలక్షన్కి ఇదే అంటారు, నిరుద్యోగం నిరుద్యోగం. 70 సంవత్సరాల మట్టి అదే నిరుద్యోగం. ఇప్పుడేం కొత్తగా వచ్చింది కాదు అది. అట్లా అయితే ఒకవేళ జగన్ గారే మళ్ళీ గెలిస్తే ఇంకా ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు, మీ అభిప్రాయంలో? ఇప్పుడైతే పథకాలు పెట్టిండు కొంచెం, ఇప్పుడు చేస్తూనే ఉండు కదా అన్నీ. పోర్టులు వచ్చినాయి, ఇప్పుడు డెవలప్మెంట్ కూడా ఉంది, అది కొంచెం చేస్తే బాగుంటుంది అంతే. ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నా, ఆయనే రావాలి కూడా. ఎందుకని? ఆయన పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలే, సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ ఇంతకుముందు చేసిన వాళ్ళందరినీ కూడా తలదన్న విధంగా ఉన్నాయి కాబట్టి ఆయనే రావాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూసుకుంటే అభివృద్ధి లేదు అని చెప్పేసి చాలా వాటికి ప్రజలు అభిప్రాయం చెప్తున్నారు, అది ఎంతవరకు అవసరం అంటారు? అది శత్రువుకి ప్రతి ఒక్కటి శత్రువు లాగానే కనబడతాడు. దాన్ని మంచి కోణంలో చూస్తే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా కనబడతాయి. అదే అభివృద్ధి మన తెలంగాణలో కూడా జరగాలని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూసుకుంటే జగన్ గారికి వ్యతిరేకంగా ఇప్పుడు జనసేన కానివ్వండి, ఇప్పుడు టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మూడు పొత్తుతో వస్తున్నాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఎలక్షన్స్? కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఇవన్నీ కలుపుకొని వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేరు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూడా ఆయన ముఖ్యమంత్రి అయితే అయ్యే సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ కొనసాగాలని నేను కూడా కోరుకుంటాను తెలంగాణ నుండి. అంటే ఒకవేళ మళ్ళీ జగన్ గారే వస్తే ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయంలో? దీనికి 10 ఇంతల అభివృద్ధి జరిగింది. ఎవరైనా ఇప్పుడు 10 సంవత్సరాలు చేసిన వాళ్ళకి కూడా అభివృద్ధి కనబడలేదు. ఇప్పుడు ప్రతి పేదవాడు 4 ముద్దలు అన్నం తింటాడు జగన్ వాళ్ళనే అని నేను అనుకుంటున్నా. అంటే ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో సోమరిపోతులు అవుతున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, అది వాస్తవమేనా? అవ బెట్టదు అడకదినేదంటే ఇదే సామెత అన్న. ఇప్పుడు పెట్టేవాడు లేనప్పుడేమో ఈ పెట్టేవాడు లేడు అన్నారు. పెట్టేవాడు ఉన్నాకల్లా ఈ పెట్టింది వీళ్ళు పేదలు డెవలప్ చేసుకోబోయేసరికి సోమరిపోతులు అంటున్నారు. ఇప్పుడు కోట్లు ఉన్నోడికి విజయమాల్య లాంటి వాడు అందరూ తీసుకొని పారిపోయారు, వాళ్ళందరూ సోమరిపోతులు అయ్యారు. ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా లోన్లు ఇస్తున్నాడు. అలాంటి ప్రతి చోట కూడా జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఈసారి ఖచ్చితంగా జగన్ గారే వస్తారనుకుంటున్నారు మీరు? జగన్ గారు అక్కడ మళ్ళీ వస్తాడు, తెలంగాణలో కూడా రావాలని కోరుకుంటున్నాను నేను జగన్.